ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్న ఫలంగా విశాఖే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ చేసినటువంటి ప్రకటన వెనకాల అనేక రాజకీయ కారణాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ సమయం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సుప్రీంకోర్టు ఒకవైపు హైదరాబాద్లో కేసు విచారణ చేపట్టాలి అనేటువంటిది ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఉందో దాన్ని హైదరాబాద్కు మార్చడం, హైదరాబాద్లోకి మార్చిన వెంటనే సిబిఐ దాంట్లో శరవేగంగా కదలడం, కడపకు రావడం, అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభించడం, అవినాష్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున చేసిన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో అనేటువంటి దాని మీద ఆరా తీయడం, ఆ కాల్ డేటా వివరాలు కీలకంగా మారడం, ఇవన్నీ వెలుగులోకి వస్తే తమ పునాదులు కదులుతాయన్నటువంటి ఆలోచనతో ఈ వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడం వెనకాల మనం ఒక్కసారికి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే అది సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందగానే భావించాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీలో ఉన్న ఫలంగా విశాఖే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ చేసినటువంటి ప్రకటన వెనకాల అనేక రాజకీయ కారణాలు కనపడుతున్నాయి. ఈరోజు ఈ సమయం ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సుప్రీంకోర్టు ఒకవైపు హైదరాబాద్లో కేసు విచారణ చేపట్టాలి అనేటువంటిది ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఉందో దాన్ని హైదరాబాద్కు మార్చడం, హైదరాబాద్లోకి మార్చిన వెంటనే సిబిఐ దాంట్లో శరవేగంగా కదలడం, కడపకు రావడం, అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభించడం, అవినాష్ రెడ్డి గారు హత్య జరిగిన రోజున చేసిన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారో అనేటువంటి దాని మీద ఆరా తీయడం, ఆ కాల్ డేటా వివరాలు కీలకంగా మారడం, ఇవన్నీ వెలుగులోకి వస్తే తమ పునాదులు కదులుతాయన్నటువంటి ఆలోచనతో ఈ వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ ప్రకటన చేశారు. ఈ ప్రకటన చేయడం వెనకాల మనం ఒక్కసారికి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చింది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే అది సుప్రీంకోర్టులో పెండింగ్లోనే ఉంది. అంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కరణ కిందగానే భావించాల్సి ఉంటుంది.